కర్నూలు జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. కాసేపట్లో కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. భూమా నాగిరెడ్డి శిల్పా బ్రదర్స్ వివాదం నేపథ్యంలో బాబు వారితో పాటు పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. గతంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు చంద్రబాబుకు కంప్లైంట్ చేసుకున్నారు. శిల్పా అనుచరుడు తులసిరెడ్డిపై దాడికి సంబంధించి కూడా భూమాపై ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో ఓసారి బాబు చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఇరు వర్గాలతో బాబు చర్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు మంత్రులతో సహా కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీకి వస్తుంది. సో దాంట్లో భాగంగా ప్రస్తుతం కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ టీడీపీ నేతలతో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో భేటీ జరగబోయే భేటీ కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేరికలకు సంబంధించి, వలసలకు సంబంధించి ఎప్పటికప్పుడు టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వలసలు వస్తున్న ప్రతి సందర్భంలోనూ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు, పాత కొత్త నేతలందరూ కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అందరూ పోలరైజేషన్, పార్టీస్ పోలరైజేషన్ అవుతుంది కాబట్టి, పొలిటికల్ పోలరైజేషన్ అది జరుగుతుంది కాబట్టి వీటిని అనివార్యంగా తీసుకోవాలన్న అభిప్రాయం. అలాగే చాలా స్పష్టంగా పార్టీ కేడర్కి వివరిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం పాత నేతలకు కొత్త నేతల మధ్య కలహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే కడప జిల్లా నేతలతో సయోధ్య కుదిర్చిన తరువాత ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి, ముఖ్యంగా భూమా నాగిరెడ్డికి అలాగే శిల్ప సోదరులకి మధ్య సయోధ్య కుదర్చడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో భాగంగానే కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా శిల్ప సోదరులకు సంబంధించిన అనుచరుడు తులసిరెడ్డి మీద హత్యాయత్నం చేశారన్న అన్న ఆరోపణలు భూమా వర్గం మీద ఫస్ట్ నుంచి కూడా, అంటే ఆ హత్యాయత్నం జరిగినప్పటి నుంచి కూడా శిల్ప సోదరులు చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయడం, కేసులు పెట్టుకోవటం, ఈ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటం, అలాగే భూమా నాగిరెడ్డి కూడా శిల్ప సోదరుల మీద ఫిర్యాదులు చేయడం, ఇవన్నీ ఒకసారి ఒక దఫా చర్చలు ముగిసినాయి. అయితే అప్పటికీ సమస్య సర్దుబాటు కాలేదు. సో ఈ నేపథ్యంలో మరొకసారి వీళ్ళందరితో మాట్లాడి సమస్యను సమావేశపూర్వకంగా పరిష్కారం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, అలాగే జిల్లాకు సంబంధించిన ముఖ్యనేతలతో వీళ్ళ ముఖ్య నేతలందరూ కూడా వీళ్ళిద్దరితో మాట్లాడతారు. భూమా నాగిరెడ్డి కానీ అలాగే శిల్పా సోదరులతో మాట్లాడతారు. ఆ తర్వాత 1-to-1 చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళిద్దరితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ చర్చలన్నీ పూర్తయ్యాక వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడంతో పాటుగా కలిసి పనిచేసుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కర్నూలు జిల్లా లాంటి జిల్లాలో కలిసి పనిచేసుకుంటే మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. మొత్తం రాయలసీమకే ఒక సంకేతాన్ని, తెలుగుదేశం పార్టీ పరంగా చాలా బలంగా ఉందన్న ఒక సంకేతాన్ని పోవాలి అంటే ఫ్యాక్షన్ జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో, ఫ్యాక్షన్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీలోని పాత కొత్త నేతలందరూ కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. ఇటీవలే కడప జిల్లాకు సంబంధించిన జమ్మలమడుగులో ఇదే తరహా రాజీ మార్గాన్ని అవలంబించే దిశగా చంద్రబాబు నాయుడు ఒక రాజీని కుదిర్చారు. సో అదే దిశగా కూడా ఇక్కడ శిల్పా సోదరులకి మధ్య అలాగే భూమా నాగిరెడ్డి మధ్య రాజీ మార్గాన్ని కుదిర్చే దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కానుంది ఈ రోజా. రాజ్చంద్ర.